హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ నిల్వ పచ్చడి అండి. ఈ పచ్చడిని మనం ఒక్కసారి పెట్టేసుకున్నామంటే 3 to 4 months చక్కగా నిల్వ ఉంటుందండి. సో ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం అని ఫస్ట్ నేను దోసకాయలు తీసుకున్నానండి. ఇవి కాస్త గ్రీన్ కలర్లో ఉన్నాయి, తీసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే లైట్గా చేదుగా ఉండేవి తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో ఇలా చక్కగా కట్ చేసుకోవాలి అండి. దీనిపైన స్కిన్ ఏది తీయకుండా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న సీడ్స్ మొత్తము తీయాలి అండి. ఓన్లీ కండ మాత్రమే ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు మనకు పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా, లేదా చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి అండి. ఇలా కట్ చేసుకున్న వాటిని నేను వేరే జల్లిగిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే కొంచెం పసుపు అండి. ఈ రెండు ఎందుకు వేస్తున్నానంటే ఇందులో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి. అలానే పసుపు అనేది ముక్కలకు మొత్తం చక్కగా పట్టుకొని మనకు తింటున్నప్పుడు ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో దానికోసమని ఈ రెండు ముందే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని కాస్త గాలిలో ఆరనివ్వాలి అండి. ఈ ముక్కలు కాస్త దగ్గర పడేంత వరకు ఇలానే వదిలేస్తే ఏమన్నా వాటర్ ఉంటే కూడా మొత్తం వెళ్ళిపోతాయి. అలానే మనకు టేస్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. సో ఇలా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇంకా మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే సరిపోతుందండి. నేను వీటిని పక్కకు తీసేసుకొని ఫస్ట్ నేను ఆవు పొడి తయారు చేసుకుంటున్నానండి. దానికోసం ఫస్ట్ నేను ఆవాలు అలానే జీలకర్ర తీసుకుంటున్నాను. ఆవాలు వచ్చేసి 4 టీ స్పూన్స్, అలానే జీలకర్ర కూడా 4 టీ స్పూన్స్ తీసుకుంటున్నానండి. మీకు కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్స్ వరకు మెంతులు కూడా వేసేసుకోవచ్చు. ఇలా వీటిని ఒక చిన్న జార్లో వేసుకొని మంచి పౌడర్లా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి అండి. ఇది కచ్చపెచ్చగా ఉండకుండా పౌడర్లా అయ్యేంతవరకు చూసుకోవాలి. దీన్నంతా నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. అందులోనే నేను ఇంకొక 2 టీ స్పూన్స్ అంత సాల్ట్, అలానే కారం వచ్చేసి నేను పెద్ద కప్ అంత తీసుకున్నానండి. ఇంచుమించు నేను 10 టీ స్పూన్స్ అంత తీసుకున్నాను. టీ స్పూన్స్ లెక్క అయితే కారం స్పైసీనెస్ బట్టి వేసుకోవాలి అండి. ఇలా మొత్తం అంతా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఎక్కడ మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి అండి. అప్పుడే మనం ఇందులో ఆయిల్ వేసిన తర్వాత ఈవెన్గా కలిసిపోతుంది. సో ఫైనల్గా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నానండి. నేను కారం ఎంత తీసుకున్నానో ఆయిల్ని కూడా అంతే తీసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేసేసుకొని మొత్తం ఎక్కడ ఉండ్రలు లేకుండా కలిపేసుకోవాలి అండి. ఇలా ఎక్కడ ఉండ్రలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక దోసకాయ ముక్కలను పక్కకు పెట్టేసుకున్నాం కదా, వాటిని వేసేసుకొని కలిపేసుకోవాలి అండి. మొత్తం ఆ కారం అంతా ఆ ముక్కలు బాగా పట్టుకునేలా కలిపేసుకోవాలి అండి. అప్పుడే మీరు పసుపు ఫస్టే ముక్కల్లో వేయకపోతే ఇప్పుడు ఇందులో వేసేసుకోవచ్చు అండి. ఇందులో వేసేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే నేను ఫస్ట్ ఎందుకు వేసుకున్నానంటే చెప్పాను కదండి, నేను ముక్కలకు బాగా పట్టుకుంటుంది, దాని కలర్ సూపర్గా ఉంటుంది, అలానే టేస్ట్ కూడా మనము ముక్కలు తింటున్నప్పుడు టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో దానికోసమని ఫస్ట్ వేసుకున్నాను. సో ఇలా చక్కగా కలిపేసుకోవాలి అండి. ఫైనల్గా ఇందులో తాలింపు ప్రాసెస్ కూడా చూపిస్తానండి. నేను ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ ఆల్రెడీ చాలా వేసాం కదా, సో నేను ఇందులో అయితే 1-2 టీ స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి. తాలింపుకు సరిపడే ఆయిల్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 10-15 కల్లా వెల్లుల్లి రెమ్మలు వేసేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే దంచి కూడా వేసేసుకోవచ్చు, అలానే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ కాస్త 1/4 టీ స్పూన్ అంత జీలకర్ర, ఆవాలు, అలానే 1-5 ఎండుమిర్చీలు, మళ్ళీ కొంచెం పసుపు అండి. తాలింపులోకి మాత్రం కొంచెం వేసేసుకుంటున్నాను. ఒక చిటికెడు పైనే వేసేసుకున్నాను. ఇవి బాగా వేగనివ్వాలి అండి. అలా వేగిన తర్వాత ఒక 10 నిమిషాలు పూర్తిగా చల్లారనివ్వాలి. అలా పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఆ తాలింపుని ముక్కల్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే మనకు దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. సో ఇదైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను.